కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో ఏ స్థానాల నుంచి ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయో ఒక పాక్షికమైనటువంటి లిస్టును రిలీజ్ చేశారు. ఒకటైతే చాలా క్లారిటీ ఇచ్చారు, జనసేన అనే రాజకీయ పక్షం 24 శాసనసభ స్థానాలకి, 3 పార్లమెంటు స్థానాలకి మాత్రమే పోటీ చేయబోతుంది అనేది. ఇంకొకటి రహస్యంగా పెట్టారు, మరి అది నిజమో ఒట్టిదో, భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో ఉంది అని చెప్పారు. కానీ వెనక సింబల్స్ వేసింది గ్లాసు సైకిలే వేశారు లోగోలో. పొత్తులో ఉందో లేదో వాళ్ళు చెప్పటం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పలా. మేము జనసేన కలిసి పోటీ చేస్తున్నాం అన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది, ఆరు సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సరే, ఉండా మాకేం అభ్యంతరం లేదు, లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు. నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు, ఎక్కడా స్పష్టత లేదు. పొత్తులో మాత్రం స్పష్టత ఉంది, ఇవాళే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ క్షేమంలో 52 రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు సీట్లు కూడా లేదు, ఏమీ లేదు, పొత్తులో వెళుతున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు, మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకొని అరిసేవారు, ఈసారి ఎలాగైనా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చూశారుగా మీరు, నాకు సీఎం ఏమన్నా కొత్త, సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు, మూడో భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటన చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. మా పవన్ కళ్యాణ్ 60 70 తీసుకుంటాడు, 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు, ఒక్కడే సింగిల్గా కూడా కారేసుకెళ్ళి చర్చించాడు, గ్యారంటీగా 70 పట్టుకొస్తాడు అన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఇది కాక నాకు చాలా చిత్రం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు, ఏమి లెక్కలో నాకు తెలియదు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా, మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం, నమ్మండి జన సైనికులారా, అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు. ఎట్లాగంటే 3 ఏళ్ళు ఉంటారు కదా, 3 పార్లమెంటులో 3 ఏళ్ళు 21 ఉంటాయి, ఈయనేమో 24 21 24 కలిపి 45, కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తాం 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా, మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది అబ్బా, అది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని, ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తెక్క లేదు, నీ అభిమానులకు తెక్క లేదు, నీ అభిమానులకు ఒకటే తెక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తెక్క. ఆ తెక్క దించేవారా చెప్పు, ఇక అనుమానం లేకుండా తెక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తాను, నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. ఇది పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా
సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి పెద్దలు ఉన్నారే పాపం, కాపు సోదరులు, జన సైనికులు, వాళ్ళకి మీటింగ్లకి వెళ్ళి రేపు అది ఎక్కడనే తాడేపల్లి కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే అని అరవండి, ఎమ్మెల్యే అని అరవడానికి కూడా ఇల్లేదు రేపు, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియగలుగుతా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ మావ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా, పోటీ చేయవా, పార్లమెంట్కి ఏమన్నా పోటీ చేస్తావా, ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావు. వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్? టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైంది, ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మైక్ పిచ్చుకు ఏం మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారు మైక్ పిచ్చుకుని ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా అసలు నేను తెలియగలుగుతాను, ఒక సంకల్పం ఉందా నీకు ఈ రాష్ట్రాన్ని ఏలాలనే సంకల్పం, ఈ పార్టీని దినదిన ప్రవర్ధమానంగా పెంచాలనే సంకల్పం, జనసేనని వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం నీకుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా, నిజమైన సంకల్పం ఉన్నవారు, నిజమైన చిత్తశుద్ధి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకో ఒకసారి. జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా బయలుదేరాడు ఈ రాష్ట్రంలో. పార్టీని స్థాపించినప్పుడు ఏకాకే, ఎవ్వరూ రాలేదు తల్లి తప్ప, ఆయన వెనుకడుగు వేయలేదు, ఎవరి చంకో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు, బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి జయించుకుంటూ వెళ్ళాడు. మొదటిసారి ముఖ్యమంత్రి కాకపోయినా ఎవరితో పొత్తు పెట్టుకొని అన్నాడు, ప్రజలతోనే పొత్తు అన్నాడు, ప్రజలతోనే ముందుకు వెళ్తానన్నాడు. చివరికి రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు, 175 సీట్లు టార్గెట్గా వెళ్ళబోతున్నాం.